నా గొంతు నిన్న కోసేసింది. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి గొంతు కోసినట్టే ఆయన శిష్యుడైనటువంటి నా గొంతు కూడా కోసేసి చంపండి. కనీసం ఉరిదీసే ముందైనా చివరి కోరిక ఏందని అడుగుతారు. ఆ అవకాశం కూడా నాకు ఆ మానవీయుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వలేకపోయారు. ఆయన ప్రజా సొమ్మును దోచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఒక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు NTR ముఖ్యంగా ఎప్పుడు ఇది 25/8/95 ఐ హావ్ ఎక్స్పెల్డ్ ది ఫాలోయింగ్ 5 persons ఫ్రమ్ ది ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ విత్ ది ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే 25/8/95. ఎవరెవరాళ్ళు? ముఖ్యంగా N చంద్రబాబు నాయుడు. అరే NTR రామారావు గారు, ఎన్నడో తెలుగుదేశం పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేసిండు, ఎక్స్పెల్ కూడా చేసిండు, సిగ్గు లేదా నీకు? నన్ను సస్పెండ్ చేయడం అనేటువంటిది ఆ పదం వాడటమే అది ఎట్లా న్యాయం అనే సందర్భంగానే అడుగుతా ఉన్నా. NTR రామారావు గారు, ఆ మానవుడు ఏ జెండా అయితే పెట్టిండో, పార్టీ పెట్టుకున్నాడో, మెంబర్షిప్ చేయించుకున్నాడో, పేద ప్రజల కోసం పార్టీని పెట్టినటువంటి ఆ మహనీయుడే జెండా గుంజుకున్నావు, అదేవిధంగా పార్టీని గుంజుకున్నావు, పార్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బును కూడా లాగేసుకున్నటువంటి దొంగవును, ఆయనను గిలగిల కొట్టుకొని సచ్చేటట్టు చేసినటువంటి నరహంతకుడి వినవు, నీకు దయా కనికరం లేదు, పదవి కోసం ఔరంగజేబు ఏ విధంగా చేసిండో అంతకంటే హీనంగా నువ్వు చేసినావు. బిడ్డనిచ్చినంత మాత్రాన తండ్రి గొంతు నిలిమి నువ్వు అధికారాన్ని తీసుకున్నావు. ఆ జెండా నువ్వు పెట్టింది కాదు, ఆ జెండా పెట్టినప్పుడు నువ్వు లేవు, జెండా యొక్క సిద్ధాంతాలు నీకు తెలియదు. ఆనాడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, 82 మేమంతా మెంబర్షిప్ చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు అనే సందర్భంగానే అడుగుతా ఉన్నా. మేమంతా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కాలంలో నువ్వెక్కడున్నావని కూడా ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక నరహంతకుడివి, రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి ఈ దునియా లేడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నీ జీవితమే ఒక అవినీతిమయం, నీ జీవితమే ఒక కుట్ర, కుట్రలకు నిలయం, మోసాలకు నిలయం, ముఖ్యంగా పేదవారికి వ్యతిరేకమైనటువంటి నీ జీవితం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. NTR రామారావు గారి మాటల్లో నువ్వు ఒక ఘాతకుడివి, నిన్ను క్షమించేది లేదు, నమ్మక ద్రోహి అని చెప్పింది నేను కాదు, NTR రామారావు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఆయన నాన్నను చంపడమే కాదు, ఆయన మనుషులు ఒక 20 ఉంటే వరుసగా అందరూ నీ బాధకు చనిపోయినరు, వరుసగా అందరూ కూడా నీ బాధకు చనిపోయినరు, పార్టీలో లేకుండా పోయినరు. చివరికి నిన్న కాక మొన్న ముద్దు కృష్ణమనాయుడు గారు కూడా చనిపోయిండని ఈ సందర్భంగా. ఆయన ఎందుకు చచ్చిపోయిండండి? ఈయన పెట్టి ఆయన సీనియారిటీ తగ్గట్టుగా విలువ ఇవ్వకపోవడం వల్ల హ్యూమిలియేషన్తో చచ్చిపోయింది. ఆయన చిత్రహింసలకు, మానసిక చిత్రహింసలకు గురి చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అందుకే ఆయన చూడండి ఎంత మంచి మనిషి, ఎంత నీతి మంత్రుడు. చిత్తూరు జిల్లాలో ఆయన పేరు తెలియని వ్యక్తి లేడు, ఈ రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వ్యక్తి లేడు. నీతికి నిజాయితీకి NTR రామారావు గారి శిష్యుడిగా ఆయన రాజకీయాలు చేసినటువంటి మనిషి అనే సందర్భంగా ఆయన కాళ్ళు పట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే 1-4 సార్లు పిలిస్తేవి, పిలిచిన తర్వాత
ఆయనకి ఇచ్చిన విలువేమిటని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఆయన గొంతును వాడుకున్నావు, ఆయన శ్రమను వాడుకున్నావు, చివరికి ఆయన అవమానపరిచినావు తప్ప నువ్వు ఆయనకి ఇచ్చింది ఏమిటని ఈ సందర్భంగా. అధికారం ఉంటే ఒక దిక్కు, అధికారం లేకపోతే ఇంకో తీరు, అధికారం లేకపోతే కాళ్ళు మొక్కిన కార్యకర్తలు అంటాడు. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేసే నీలాంటి నీచపు రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాటలో ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, నేను నిన్ను అడిగిన ఆయన పదవులు, నీకు బిడ్డ కొడుకున్నాడు, నువ్వు ప్రమాణం చేయి, ఇవాళ నేను రాజకీయాలు బంద్ చేస్తా, నా నోరు బంద్ చేస్తా, నువ్వు అవసరం అనుకుంటే ఏదైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా, నువ్వు ప్రమాణం చేయవా. నేను అడిగిందా ఏ పదవన్నా నిన్ను అడిగిందా, అసలు నీ దగ్గర ఏముందని నిన్ను అడుగుతా నేను. అప్పుడేమో పదవే నీకు ఏ మనకు ఏది గవర్నమెంటే లేదా, 10 సంవత్సరాలు నీ పక్కన నిలబడి నీకోసం బతికిన కదా ఈ పేద బిడ్డ, డబ్బులు లేని బిడ్డ, పేద వాళ్ళ కోసమే జీవితం అంతా కూడా గడపమని చెప్పిన ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానంతో నీ పక్కన నిలబడిన తప్ప నీ దగ్గర ఏమాశించినా నువ్వు నాకేమిచ్చినవయ్యా ఓ చంద్రబాబు. మా కులపల్లతో తిట్టిస్తున్నావు, కాపుల్లో ఎవరైనా మాట్లాడితే కాపుల్లతో తిట్టిస్తావు, బీసీలు ఎవరైనా మాట్లాడితే ఆ కులం బీసీలతో మాట్లాడతావు, ఇవాళ మాదిగా బిడ్డగా నేను మాట్లాడితే ఇంకో మాదిగా ఎంతో తిట్టిస్తావు. నీకు సిగ్గులేదా, నీకు ఆత్మ అమ్ముకొని బతున్నామని చెప్పిండు ఎన్టీ రామారావు గారు, ఆయన క్యాసెట్ ఉంది, ఆత్మను అమ్ముకొని బతికేటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా ధర్మం, నా కడుపులో మంటుంది, నాకు బాధ ఉంది, నీ గవర్నమెంట్ వచ్చింది, నువ్వు చేసిన పని ఏందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి రాష్ట్రం ఉంటే నువ్వు నన్ను వదిలిపెట్టేవాడివేనా, ఉమ్మడి రాష్ట్రం ఉంటే నువ్వు నన్ను వదిలిపెట్టేవాడివేనా, నాకు నువ్వు గవర్నర్ ఇయ్యమని నేను అడిగానా, నువ్వేమైనా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రివా, నేను నిన్ను ఎప్పుడు అడిగినా రాజ్యసభ సీటు నువ్వు ఇస్తానని నీ కులస్థుడైనటువంటి నీ బంధువు అయినటువంటి కరికపాటి మోహన్ రావుకి ఇచ్చుకున్నావు, డబ్బులు కమ్ముకున్నావు నాయనా నువ్వు. ఆ రోజు నీ ఇంట్లో నుంచి నేను నీ డబ్బు వద్దు నువ్వొద్దని నేను బయటకు వచ్చిన నామా నాగేశ్వరరావు గారిని నువ్వు బతిమలాడి నరసింహులు గారిని తీసుకురమ్మని చెప్తే ఆయన వచ్చి ఏ విధంగా మీడియా దగ్గర నుంచి నన్ను పట్టుకుపోయిండో నేను వేరే చెప్పక్కర్లేదు, మీ మీడియానే సాక్ష్యం దానికి. నామా నాగేశ్వరరావు గారు, సృజనా చౌదరి గారు మేమున్నామని చెప్పి 3 రోజులు చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి ఆయన ఇంటికి తీసుకుపోయిన విషయాన్ని మరొకసారి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. నేను పదవి నిన్ను అడిగాను, అసలు పదవి అడగటానికి నీకు పదవి ఉందా, అసలు నువ్వేమన్నా ముఖ్యమంత్రి ఆనాడు, నేను నిన్ను ఎక్కడ పదవి అడిగాను, రాని పదవి కోసం ఎవరు అడ్రస్ చూడు, అది ఎట్లాగు రాదు కాబట్టి అది ఇస్తానని చెప్పిండు ఆయన. వాళ్ళు ఇస్తానన్న రోజేమో హోదా హోదా కట్టమవుతుంది, తెలంగాణలోకి ఇస్తే బాగుంటుందని ఆయన కొడుకుతో అని చెప్పించిండు, చెప్పించి అది రాకుండా చేసినటువంటి ఘనత కూడా ఆయనకి దక్కింది. నేనేమన్నా అన్నానా, నాకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళంతా బీజేపీ నాయకులు నాకు తెలియదా, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియదా, ఢిల్లీలో ఏం జరుగుతుందో రోజువారీగా మీడియా మిత్రులు నాకు చెప్పరా, నేనేమన్నా చిన్నపిల్లగారిని అనుకుంటున్నావా, ఇదంతా ఎందుకు నీ చేతులను నువ్వు ఎందుకే లేకపోతే నువ్వు చెప్పింది. మాట మనిషివి కాదు, నమ్మక ద్రోహివి, చంద్రబాబు అంటే నేను నమ్మక ద్రోహి, మోసగాడు, నన్ను మోసం చేస్తే మోసం, ఒక్క మాట నరసింహుడు నేను ఇవ్వలేకపోతున్నాను, ఒక్క మాట అనకపోతుంది కదా. దసరా రోజు గవర్నర్ డిక్లేర్ అయినాయి, దేశమంతా తెలిసింది అది రాలేదని నేను చెప్పినా, నేను మొదటి నుంచి ఏం చెప్తున్నా గజ జరిగిందని. నరసింహుడు మనం ఇవ్వలేకపోయినాం, మనం చేయలేకపోయినాం, ఒకసారి రమ్మని నువ్వు పిలిచినవా, కనీసం ఓదార్చినవా, తమ్ముడు అని ఒక చాదాపినవా, నీ కుట్టిలమైనటువంటి నీ బుద్ధి ఏమిటో ఇవాళ నీకు నువ్వే బయట పెట్టుకున్నవని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి గమనించాలే, జెండా నీది కాదు, నువ్వు దొంగవు, దొంగతనం చేసి ఎన్టీ రామారావు దొంగలని ఆయన చంపి నువ్వు తీసుకుపోయినావు, ఎన్టీ రామారావు గారు చంపి తీసుకున్న జెండా అది, నీ జెండా కానే కాదు, అది నందమూరి వాళ్ళ జెండా, అది ఎన్టీ రామారావు బిడ్డల జెండా, అది వాళ్ళందరినీ అమాయకం చేసి నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప ఏ రకంగా న్యాయం అది, నీకు మనసుందా, నీకు మనస్సాక్షి ఉందా, ఆ జెండా నీదా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఏదో నువ్వు ఇచ్చినట్టుగా నీ ఇంటి చుట్టూ కాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది,
ఎన్టీ రామారావు బిడ్డలు నీ కొడుకు నువ్వెట్లయితే ఇవ్వాలనుకుంటావో ఆయన కొడుకులకు అది దక్కన్న లేదా? మొగోడమైతే పవన్ కళ్యాణ్ లాగా, జగన్ లాగా, చంద్రశేఖరరావు లాగా నువ్వు జెండా పెట్టుకోవే, నువ్వు జెండా పెట్టుకో మొగోడ, నువ్వు గెలువు. దొంగతనం చేసిన జెండా, నువ్వు జెండాను ఎత్తుకొని పోయినవా లేదా? నీ సందర్భంలో అది సమాధానం చెప్పు. నువ్వు ఆ జెండా తయారు చేసి నువ్వు ఉన్నావా? ఆ జెండా మూల సిద్ధాంతం నీకు తెలుసా? పైరేవిలు చేసి బతికేటోడవు నువ్వు. చేరిన మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీతో జతగలిపినటువంటి వాళ్లను పార్టీలో చేర్పించి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపిస్తే ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీ వాడు ఒక్కడు లేడు ఇవాళ. ఏ రకమైన మనిషి నువ్వు? నాలాంటి పేదవాడి జీవితంతో ఆడుకునడం నీకు ఏ రకంగా క్షేమకరమైన సందర్భంగా? నేను ఏమడిగా నిన్ను? మీటింగ్ కన్నా ఎందుకు పిలుస్తలేరు? నేను వచ్చి మాట్లాడతా అంటే నాకు సమయం ఏవా? మీటింగ్కు నన్ను పిలవకుండా ఇక్కడ వచ్చిపోతావా? నేను లేకపోతే నువ్వు తిండి తినలే, నేను లేకపోతే నీళ్ళు తాగలే, నేను లేకపోతే నీ ఇంట్లో నుంచి బయటికి రాలే. పిరికి పొందవు నువ్వు, పిరికి పొంద చంద్రబాబు. అయితే మొరగాడే అనుకుంటున్నారు. నువ్వే చెప్పినావు మా నరసింహంలో యజ్ఞం చేస్తుండు పార్టీ కొరకు అని చెప్పినావు. నరసింహంలో నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు హైదరాబాద్లోనే ఉండాలి, నువ్వు ఆఫీసులోనే ఉండాలి, నువ్వు నా ఇంటికాడనే ఉండాలి. నన్ను కొట్టేటట్టున్నారు, నన్ను తన్నేటట్టుండ్రు, నాకు దిక్కు లేరని చెప్పినావు నువ్వు. ఒక మనిషి పేరు చెప్పు ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ తరపున మాట్లాడినాడు? నేను కూడా మాట్లాడకపోతున్నాయా? కానీ నీ అరుపులు, నీ బాధ, అది కూడా ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ప్రాధేయపడుతున్నాడు. నేను అంజనేయ నస్సుంటోని, నా దగ్గర శరణు చేస్తే రక్షించగలిగిన మనిషిని ఎన్నడూ నేను ఎవరి దగ్గరేం ఆశించలే. నేను పైరవికారిని కాదు, నీ కాంట్రాక్టర్ల దగ్గర బతికేటోడిని కాదు. కానీ నా మంచితనాన్ని నువ్వు గుర్తిస్తావు అనుకున్నా, నీ ద్వారా నలుగురికి మేలు చేయాలనుకున్నానే తప్ప నేనెన్నడూ కూడా నీ దగ్గర మరొక రకంగా నేను ఆశపడలేదు. ఒక్క మాట చెప్తే సంతోషపడేవాణ్ణి, ఒక్క మాట చెప్తే నేను మీటింగ్కి వచ్చేవాణ్ణి. ఇవాళ నీ కిరాయ ఎవరంటారు పనికి మాలిన నాయకులతోటి ఇవాళ నన్ను తిట్టిస్తున్నావు. నువ్వు మాట్లాడు మొగోడవు అయితే నాతో, నువ్వేం చేస్తున్నావో నీ నోటితో చెప్పవయ్యా మునగాడ, నీకు సమాధానం ఇస్తా నేను. దొంగవు, అర్ధరాత్రి ఎన్టీ రామారావు తప్పినవు. ఇక్కడ నీ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ నా దగ్గర పనిచేసినాడు, వీడు చీఫ్ మినిస్టర్ అయ్యిండు, ఏదో రకంగా కథం చేయాలనుకున్నావు. నిన్ను దొంగలు పట్టుకున్నట్టు పట్టుకుండా లేదా? ఓటుకు నోటి కేసు నిన్ను దొంగలు పట్టుకున్నట్టు పట్టుకుని నిన్ను నీ యొక్క అనుచరుడు ఎవడో రేవంత్ రెడ్డిని ఇద్దరిని పట్టుకుంటే నువ్వు కాళ్ళ బేరానికి రాలేదా? మోడీ దగ్గరికి వెళ్ళి, అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్ళి నిన్ను వంపించి ఆయన కాళ్ళ మీద వేయలేదా? నీ సందర్భంగా అడుగుతా ఉన్నా. అందుకే ఆయన నిన్ను క్షమించిండు. ఇంత దుర్మార్గుడైన కేసీఆర్ నిన్ను క్షమించాడు నువ్వు చెప్పు. అంతకుముందు తొడగొడితివి, ఒక్క నెల కింద తొడగొట్టి తర్వాత పోయి కాళ్ళ మీద పడ్డావు. దేనికోసం పడ్డావు నువ్వు? అసలు చంద్రశేఖరరావు గురించి మాట్లాడుతాను గది 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 కొరుకుతున్నావు. ఎందుకు కొరుకుతున్నావు నువ్వు చెప్పు, దాని సమాధానం చెప్పు. పదేళ్ళు నేను ఇక్కడనే ఉంటా, తెలుగుదేశం పార్టీని కాపాడుతాను చెప్పినటువంటి నువ్వు అర్ధరాత్రి పిరికి పందలాగా ఎవరికి చెప్పకుండా పరిగెత్తుకొని పోయినావు నువ్వు. సెక్రటరీ అంతా ప్రజల సొమ్ము 60 కోట్లు 70 కోట్లు ఖర్చు చేసిన దాని రిపేర్స్కి చీఫ్ మినిస్టర్ చెంబర్ చాంబర్ తయారు చేసుకున్నావు నువ్వు సెక్రటరీ ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకు తయారు చేసినావు ఇంత పిరికి పందవా? 70 కోట్లు ప్రజల డబ్బు ఎందుకు నువ్వు ఖర్చు చేసావని సందర్భం అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పగలుగుతావా నువ్వు ఎందుకు పోయినావా? ఇప్పుడే పట్టాడు, ఏ నేను అమరావతి కోసం, అమరావతి కోసం కాదు, చంద్రశేఖరరావు ఒక్క లాత్ కొడితే అక్కడ పడ్డావు నువ్వు. నీకు నువ్వు పోలే, నీ రేవంత్ రెడ్డి, నీ రేవంత్ రెడ్డికి నువ్వు ఇల్లుండి తిడితే నన్నేమని అంటాడే? నువ్వు కాంగ్రెస్ పోయి తిట్టమని అక్కడ పంపించినావు. ఎంత మోసగాడివా? నీ వయసుకు తగునా ఇది? నీ ముఖ్యమంత్రి చరిత్రకి తగునా? ఏ రకంగా న్యాయం ఇది? ఇక్కడ ఉన్న పార్టీ నాయకులంతా ఏమైపోవాలి? ఈ పార్టీని నమ్ముకున్న కాడర్ ఏమైపోవాలి? నువ్వు సుఖంగానే ఉన్నావు,
దళారి మార్కెట్ లో దళారి మూర్ఖుడైనటువంటి రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు. మాలాంటి వాళ్ళమంతా ఇక్కడ రాజకీయాలు చేయాలన్నా వద్దా? నేను యాక్టివ్ పొలిటీషియన్, నువ్వు నన్ను డల్ చేసావు, నువ్వు నన్ను సైలెంట్ చేసావు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని నువ్వు ఒసిగొలిపి మాట్లాడినటువంటి మాటలు చరిత్రలో మిగిలినాయని ఈ సందర్భంగా చంద్రబాబు నేను హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు బంద్ చేయి, నా మీద మాట్లాడే మాటలే కనుక నువ్వు మాట్లాడితే పురుగుల పడి సంస్థవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఆది చేయలోని ఆలేరు నియోజకవర్గ ప్రజలతోని ఇంత దూరం రాజకీయ ప్రవేశం చేసినోని ప్రయాణం చేసినోని ఒక్కరి మీద కేసు కూడా పెట్టకుండా బతికినోని ఇండిపెండెంట్గా కూడా గెలిచినోని నీ అధికారం ఉన్నప్పుడు నీ దగ్గర రాకుండా ఎన్టీఆర్ దగ్గరుండి ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీని తరఫున కూడా పోటీ చేసి గెలిచినోని నేను ఎవరికి అన్యాయం చేయలే, నీకు కూడా అన్యాయం చేయలే. కానీ నువ్వు నాకు అన్యాయం చేసినావు, ఈ పేద గుండెకు అన్యాయం చేసినావు, ఈ పేద మనిషికి అన్యాయం చేసినావు, ఒక మాదిగ బిడ్డకు అన్యాయం చేసినావు. చివరికి నీ మనసు చూస్తే ఎట్లుందంటే మాదిగ కులంలో ఎవడైనా పుడతాడా? మార కులంలో ఎవడైనా పుడతాడా? దళితుడిగా ఎవడైనా పుట్టాలని కోరుకుంటాడా అని మాట్లాడతాడండి ముఖ్యమంత్రి? సిగ్గులేదా? నోరా తాగి మట్టాది. నీ మనసు ఏమిటో నీ మాటల్లోనే ఇలా బయటపడ్డది. నీ మనసు ఏమిటో దళితుల పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏమిటో నీ మాటలతోనే నువ్వు చెప్పినావు బాబు గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఒక్క నీచుడు అని నీకు నువ్వే చెప్పుకున్నావని సందర్భంగా. అంబేద్కర్ విగ్రహం పెడితే క్షమిస్తాడా అంబేద్కర్? అంబేద్కర్ నీలాంటి దుర్మార్గుల కోసం పుట్టిండు ఆయన. అంబేద్కర్ ఈ దేశ ముఖ్యంగా కుల వ్యవస్థ మీద పోరాటం చేయడానికి పుట్టిండు ఆయన. నీలాంటి కులహీనుల కోసం కాదు, నువ్వు కుల గచ్చిండోడివి. నువ్వు ముఖ్యంగా అగ్రవర్ణాల ఆలోచన విధానం అమలు చేసేటువంటి దుర్మార్గుడవు నువ్వు. ఏ దళితుడు నేను క్షమిస్తాడు? మాదిగోడు నీకు ఏ మాదిగ కులంలో పుట్టినా నీకు ఓటేస్తాడా? ఏ మాల కులంలో పుట్టినా నీకు ఓటేస్తాడా? మా మధ్యలో పంచాది పెట్టి ఏబీసీడీ చేస్తారని చెప్పిన మొనగాడా ఎందుకు చేస్తారని సందర్భంగా ఆ సభలో ఎందుకు చెప్తలేవు? సిగ్గులేదా నీకు? మాటని మాటకు వినవలేదా? రోజు వారిగా మాట మారుస్తావా? ఎంతవరకు సంబంధించమని సందర్భమని అడుగుతా ఉన్నా. మా జాతుల్ని మోసం చేసి బతకాలనుకుంటున్నావు, మా మాల మాదిగోళ్ళ ఉసురు తగ్గుతుంది నీకు అని కూడా సందర్భంగానే తెలియదు. ఎన్నిసార్లు కొట్టుకుంటు మా వాళ్ళు నీ మాటలు నమ్మిరి, నేను పెద్ద మాదిగని చెప్తివి, నీ మాటలు నేను పొందిపోయి ఎంఆర్పిఎస్ నా మాదిగ తమ్ముళ్ళు నిజామాబాద్ దగ్గర నీకు కాపలా కాసిపోతుంటే ఇద్దరు మాదిగ కుర్రోలు చచ్చిపోయి పాపం వల్ల కుటుంబం అంతా ఆగిపోయా. నీకు గుర్తుందా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. బతికున్న వాళ్ళేం గుర్తులేరు నీకు, ఇక చచ్చిపోయిన వాళ్ళు ఏం గుర్తుంటారా నీకు? చంద్రబాబు నాయుడు గారు న్యాయమా? నేను అడుగుతా ఉన్నా, నీకు మనసున్నా? కనీసం నీకు రియలైజేషన్ ఉన్నా? మనస్సాక్షి ఉన్నా? సమాధానం చెప్పవయ్యా. ఎందుకు రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకో? మాదిగోని కాబట్టి నాకు తీసుకుంటావా? రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడు? ఎంతమంది మంది బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుని గెలవదా? అదే కాదు, ఓటుకు నేటు కేసులో డబ్బులు తీసుకపోయే బహిరంగంగా పెట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే 5 కోట్లు ఇస్తాడని చెప్పి ఆ రకంగా చెప్పడమే కాదు, నిన్ను బజార్ నేసే, పార్టీని బజార్ నేసే. ఎందుకు ఆయన మీద నిన్ను ఆక్షన్ తీసుకోవాలి? మీరు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి, ఇద్దరు పాత్రదారులు కాబట్టి నువ్వు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు తప్ప అంతకంటే దానికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఎప్పుడు సమాధానం చెప్పవు. అంతకాదే, మా ప్రశ్నలు వినాలి మా అన్నదమ్ములు. ఒకరోజు రేవంత్ రెడ్డి పోయినాక పైన కూర్చున్నాం, మొత్తం మీటింగ్ అయితుంది. రమణకు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డిని ఏమనుకుని మీరు? రేవంత్ రెడ్డిని మీరు ఏమనుకుంటారు? ఎవడన్నా చెప్తాడండి? మీరు చెప్పండి ఆయన, ఇది ఏ రకమైన ధర్మం? రేవంత్ రెడ్డిని ఏమనుకుంటారు? ఆయన మాత్రం బయట బయటలో పోయి కేసీఆర్ను విమర్శిస్తాడు, కేసీఆర్ను అనేక రకాల మాటలు అంటాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలా అమరావతిలో ఆయన రాజ్యం ఎత్తడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మనిషిని ఒక నాయకుడిని ఓడించడానికి ఇంకో నాయకుడిని ఏ రకంగా దొంగ పద్ధతులలో ప్రేరేపిస్తుండో అర్థం చేసుకోండి. నాకు వచ్చేదేముంది, ఏదో అంటున్నారు. నేనెప్పుడు లాలుచిపడే జీవితం కాదు ఈ రోజు వరకు రాజకీయాల్లో. నేను ఎవరి దగ్గర ఏం మాట్లాడలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు మనిషిగానే ఉండాలనుకుని నిన్న దగ్గర నువ్వు దుర్మార్గుడమైనా దుష్టుడమైనా పాపాత్ముడమైనా ఎన్టీ రామారావు గారు నువ్వు చంపినా? ఎందుకంటే ఆ జెండా ఆయన పెట్టింది, ఉన్న పరిస్థితులలో ఆ జెండా ముఖం చూసి అయినా ఉండాలని చాలామంది పెద్దలు చెప్తే, నువ్వు బతిమలాడితే ఈ పార్టీకి రమ్మని 100 సార్లు నువ్వు ఫోన్ చేస్తే
నేను వచ్చిన నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నేను, నువ్వు బదిలాడితే వచ్చిన నేను. ఉమామహారెడ్డి గారికి నీ సపోర్ట్ అవసరమని నువ్వు అడిగితే నేను వచ్చిన నేను. మాధురెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసి నువ్వు చెప్పు పని, నేనెంత అంటా మీ నేను అబద్ధాలు ఆడితే ఎవరు నమ్ముతారు, పోనీ ఏదన్నా చెప్పరా అని చెప్తే ఎవరు నమ్ముతారు. నీకోసం నన్ను వాడుకొని ప్రపంచమంతా నన్ను చెడ్డోని చేసి మోత్కపల్లి నరసింహులట నేను దురుసుగా మాట్లాడి, అరే బాబు నేను దురుసుగా మాట్లాడిన కాబట్టి ఆయన బతికిండు, లేకపోతే ఆయన ఎప్పుడో పొందబడదురు. నన్ను సస్పెండ్ చేసేది ఏంటి ఆయన, నన్ను కాదు నువ్వు సస్పెండ్ చేసి, తెలంగాణ ప్రజలు ఎప్పుడో నేను సస్పెండ్ చేసి టీం పంపించి అక్కడ పంపించి 23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉన్న తన్ని తరిమేసింది నేను. అక్కడ కూడా పాతాళం బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పాతాళంలో ఆంధ్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు, నువ్వు కూడా అనేక వాగ్దానాలు చేసినావు. ఏ వాగ్దానం నువ్వు చేసినావు? అమరావతి, అమరావతి 2 బిల్డింగ్లు కడతాడు, ఇక దాన్నే చూపిస్తాడు టీవీలలో. ఈడో 2 బిల్డింగ్లు కట్టిండు, ఇవే చూపిస్తాడు. ఆడ 2 బిల్డింగ్ల కోసం 5 ప్రణాళిక తయారు చేస్తారండి ఎవడన్నా? ఈయన మొత్తం బిల్డింగులు ఇండ్లు అన్ని తయారు చేస్తాడండి. అక్కడ సిటీ కావాలంటే 2 రోజులు పడుతుంది, హైదరాబాద్ మొత్తం డెవలప్ కావాలంటే 100 పట్టింది. నేను గంటల మీద ఇక్కడ చేస్తానని చెప్తాడు, ఓం రామ్ రీమ్ అంటాడా? ఎట్లా ఇది? చంద్రబాబు గారి దగ్గర ఏమన్నా మాయ మంత్రం ఉందా? మోడీ దగ్గర మీరు టీవీలలో చూడండి, తిరుపతి లడ్డు షాల్వా ఆయన కాళ్ళను పట్టుకున్నారు. ఎన్నిసార్లు పోయి 29 పోయినా, 29 పోయిరు ఓదా కొరకు కాదు, 29 పోయింది నువ్వు ఓదా కొరకు కానే కాదు, నువ్వు పోయింది కేసీఆర్ పెట్టినటువంటి కేసు నుంచి రక్షించమని వేడుకుందా నువ్వు పోయినా. ఓ నక్క, నీ నక్క చిత్తులు ఏమని తెలివై. నేను 2 రాత్రులు నిద్రలేదు రేవంత్ రెడ్డి చెప్పిన చేసినటువంటి పని కానీ నువ్వు చెప్పలేదా? ఆ వాయిస్ నీది కాదా? నీ దమ్మున్నదా? నీకు సిగ్గున్నదా? ఆ వాయిస్ నీది కాదా? చెప్పియ్యాలా ఈ వాయిస్? చంద్రబాబు నాయుడు అవునా కాదా? ఆ రోజు ఓటుకు నోటు కేసులో సబిస్టెంట్తో నువ్వు మాట్లాడినవా లేదా? నేను అడుగుతున్నా వాళ్ళ, మా సిగ్గు తీసినావు కదా, మా విలువలు తీసినావు కదా. ఒకవేళ మాట్లాడినవేనుకో, మూగోడు అయితే నేను మాట్లాడినా చెప్పొచ్చు కదా. ఎవరు వద్దన్నారు నిన్ను? నేను మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఆ వాయిస్ ఉన్నోడు ఎవడైనా నోట్ల పెట్టి ఉంచుతున్నారు, నువ్వు అర్థం చేసుకో. ఇప్పటికైనా జరిగిన ఇష్యూ మీద క్షమాపణ చెప్పు. ఈ తెలంగాణను వెతుకు తిరుగుతలేవు, తిరగబోవడానికి కారణం నువ్వు దొంగతనం చేసి, నువ్వు దొంగవు కాబట్టి, నిన్ను పట్టుకుంటు కాబట్టి కేసీఆర్ నువ్వు మాట్లాడటం లేదని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏందో చెప్తాడు, నేను దాన్ని వదిలిపెట్టాను. అరే నువ్వు వదిలిపెట్టకపోతే నీ కథ తెలుస్తాడు ఆయన. నువ్వు ఒక చౌటవి, నువ్వు ఒక గజాండ రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక బ్రోతలోజు నడిపెట్టుగా నడుపుతున్నటువంటి రాజకీయ విధానం నీది. నాలాంటి నీతిమంతుడు నీ పక్కన ఉన్నారు కాబట్టి ఒకటో ఇద్దరో నువ్వు బతుకుతున్నావు. తెలంగాణలో నువ్వు ఏమిస్తావు ఇలా? నువ్వు నిజంగా మంచుకుంటే ఇక్కడ రాజ్యం మనకొచ్చు కదా. ఆల్టర్నేటివ్ పార్టీ మనదే. ఇవాళ ఒక్క డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి మనం ఉన్నామా? తెలుగుదేశం పార్టీ డిపాజిట్ రాగలుగుతుందా? నువ్వు తిరుగుతావా? నీ మోకం పాడుగాను, నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో తిరిగినావు, వచ్చినాయా? ఒకటన్న ఒక్క సీటు కూడా రాలేదు కదా. మొత్తం సీట్లన్నీ టీఆర్ఎస్ స్వీప్ చేసింది కదా. ఆనాడైనా సిగ్గుతో తలంచుకొని నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు కదా. ఏమి న్యాయం ఇది? నీకు ఒక న్యాయం, పార్టీలో ఉండే సీనియర్ నీకంటే నాకు ఏం తేడా ఉందా? నేను 6 గెలిచా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 7 7 నువ్వు గెలిచావు. నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి నేను ఏమి లేకుండా 6 గెలిచిన, పైసలు లేకపోయినా సరే ఆ ప్రజల దయ, ఆలేరులో ప్రజల దయ, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం, జీవితం ఉన్నంతకాలం వాళ్ళకు నేను కృతజ్ఞత బతకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు నేను ఏమంటున్నంటే, నేను అంటే పదవుల కోసం నేను తిడుతున్నాడు. ఏ పదవి నీ బొంద పదవి? నువ్వేనాడో ఒక పదవి నాకు ఇచ్చావా? ఎన్టీ రామారావు ఇచ్చిన పదవి తప్ప. నేను నీ దగ్గరికి వచ్చినాక నువ్వు ప్రతిపక్షంలోకి వస్తువి, నీకు అధికారం ఉన్నప్పుడైతే దగ్గరికి రానివైతివి. నాకు కొంత వ్యక్తిత్వం ఉన్నటువంటి అంబేద్కర్ శిష్యుడు, ఎన్టీ రామారావు గారి శిష్యుడు, నాకు కొంత వ్యక్తిత్వం ఉంది. నీ ఇంటి చుట్టూ తిరిగి అలవాటు నాకు లేదు, నువ్వు పిలిస్తే తప్ప వచ్చామా అలవాటు నాకు లేదు. ఏనాడైనా నీకు మనసుంటే
ఈ పేదవాడితో కష్టపడిన నా కోసం ఒక్కసారి ఆలోచిస్తావా? నీ మీద మందు కూడా నేనేమి నన్ను తిట్టిస్తున్నాడు? మా నాన్న నుంచి సిగ్గుతో తలంచుకోక, ఒక్క మాట చెప్తే వస్తున్నా నువ్వు పాపిష్టి అయినా నీతోనే చివరి వరకు బతుకుదామనుకున్నా. నేనంటే విలీనం చేయమని, నీ బొంద నువ్వు ఎప్పుడో విలీనం చేసినావు. ఎప్పుడు చేసినావు? ఓటుకు నోటు కేసప్పుడే విలీనం చేసినావు నువ్వు. నేను చేసేదైతే పార్టీ పరువుబాయ్ ప్రతిష్టపై సిగ్గుతో తలంచుకొని నువ్వు పరారైపోయి పిరికి పందలాగా, ఇక్కడ క్యాడర్ ఎమ్మెల్యేలు పోయి, మంత్రులు పోయి, ఎంపీలు పోయి, మొత్తం నిన్నగాక మొన్న ప్రతాప్ రెడ్డి గారు కూడా బాయ్. సిగ్గు లేదా నీకు? నువ్వు హైదరాబాద్ వస్తావు, జైల్లో ఉన్న ప్రతాప్ రెడ్డిని లీడర్గా నువ్వు చూడవా? నువ్వెందుకు చూడలే? నువ్వు లీడర్, ఎవరికి లీడర్? నువ్వు ఉపన్యాసాలు ఇస్తుడు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు. మహాత్మా గాంధీ తమ్ముడు, సత్య హరిశ్చంద్రుడు తమ్ముడు ఎవడంటే మన చంద్రబాబు, దొంగ చంద్రబాబు. ఎంత అన్యాయం ఇది! నన్ను పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు ఖచ్చితంగా ఒకరోజు నీ మనస్సాక్షి నిన్ను ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, దళిత వర్గాల విజ్ఞప్తి చేస్తున్నా, మనం తలంచుకొని బతకవలసిందేనా? మనం చేయని తప్పుకు బలి కావాల్సిందని అడుగుతా ఉన్నా. ఇవాళ మానాల్లో నా తమ్ములతో మాట్లాడే వాళ్ళకు గది పడుతుంది, ఆయన వాళ్ళని కూడా నన్నే చేయంగా మీదేందే, మీరెందుకు నన్ను తిడుతున్నారు? ఆ మొగోడిని తిట్టమారు మరి, ఆయన మాట్లాడమారు. ఆయన కంటే పెద్ద అని నేను ఈ పార్టీలో, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను తెలుగుదేశం పార్టీ 82లో వచ్చిన, 83లో గెలిచిన, ఆయన ఓడిపోయి శరణు శరణని పార్టీలోకి వచ్చినాడు. ఆయనకేం విలువ ఉంది? విలువ లేదని ఎన్టీ రామారావు గారి ప్రసంగాలే ఉన్నాయి. ఇవాళ ఆయన ఏం చేసిండో, ఎంత దుర్మార్గుడో అని దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ముఖ్యమంత్రి అయ్యాక నువ్వు డిప్యూటీ సీఎం అన్నాడు, ఆ కుటుంబాన్ని మొత్తం తీసుకొని పోయాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు నమ్మాలి కదా, ఆయన దగ్గర కొంతమంది వాళ్ళందరూ ఆడుకు ఆడి దాకా వచ్చేదాకా ఉంచుకున్నాడు వాళ్ళని మాకు చూసి. హరికృష్ణ ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గర పెట్టుకోవడానికి, అందరు ప్రజలంతా చూడడానికి మంత్రి పదవి ఇచ్చిండు, పక్కన పెట్టేసి. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, ఇక ఆయనను వాడుకుంటున్నాడు. ఆయన ఎప్పుడో రోజు సీఎం కావాలని కనుక అనగలిగితే నోటి నుంచి, ఇక ఆయన పని ఇంతే సంగతి చేస్తుంది. నేను అనేది ఏంటంటే, మోడీకి అన్యాయం చేస్తుంది. మోడీ దగ్గర కాళ్ళు పట్టుకొని, ఎల్లు పట్టుకొని, కేసు బాబ్ చేయించుకొని నేను హోదా కోసం మాట్లాడిన చెప్తాడు. 4 సంవత్సరాలు ఆయన కాళ్ళ దగ్గర ఉండి బతికి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా ఎంటర్ అయ్యేటప్పటికి ఇంకా బలంగా అయినారు. ఎప్పుడైతే ప్రత్యేక వాదం ఊపు తీసుకుంటుందో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలతో సహా కలిసి పోరాటాలు చేస్తుందో, ఈయనకు డప్పులు కొట్టి ఆయనకు ఇక నా గత్యమైపోతుందని చెప్పేసి యూటర్న్ తీసుకున్నావు. ఎవరయ్యా ఈ పెద్ద నోట్ల రద్దుకు చైర్మన్? ఎవరు ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో సలహా ఇచ్చినా చెప్పింది ఎవరు? అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానం చేసి మోడీని పొగిడింది ఎవరు? ఇది బ్రహ్మ పదార్థమా? ప్రత్యేక హోదా అనేది బ్రహ్మ పదార్థం కాదట, ప్రత్యేక హోదా అనేది పాశు పదార్థం కాదట, ప్రత్యేక హోదా అనేటువంటిది అభివృద్ధిని ఆపదని చెప్పిన మునగాడివి. 4 రోజులు కాకముందే నువ్వు వద్దొద్దొద్దు ప్రత్యేక హోదా కావాలన్నది, ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నది నువ్వే కదా. నువ్వు ఆనాడు కనుక ఏ రోజైతే ప్రత్యేక ప్యాకేజ్ అని వాళ్ళు చెప్పిండో, నువ్వు రాజీనామా చేసి, నీ మంత్రులు రాజీనామా చేసి, నీ ఎంపీలు రాజీనామా చేసింటే నీకు కొంత క్రెడిబిలిటీ ఉండేది. హోదా వద్దనేది నువ్వే, ప్యాకేజ్ కావాలనేది నువ్వే, ఇది బాగుంది ప్యాకేజ్ బ్రహ్మాండంగా ఉందని అసెంబ్లీ తీర్మానం చేసేది నీ వంతే, మోడీని పొగిడేది నీ వంతే, రోడ్ల రద్దుకు సలహా ఇచ్చేది నీ వంతే. నిన్ను నమ్మి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మావోడని అనేక కోట్ల రూపాయలు నీకోసం వాళ్ళు మొన్న నేను టీవీలో చూసిన ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితులలో వాళ్లకు మోసం చేసింది, స్నేహానికి నీకు విలువే తెలియదా చంద్రబాబు అని సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు లేకపోతే నడవదా? నువ్వు లేకపోయినా జగన్ చేస్తాడు ఏది? ప్రత్యేక హోదా. పవన్ కళ్యాణ్ చేస్తాడు, సిపిఐలు చేస్తారు, సిపిఎం వాళ్ళు చేస్తారు, అందరు కలిసి కొట్లాడతారు, రేపు 25 సీట్లు గెలుస్తారు ఖచ్చితంగా. హోదాదేమి తేవలేనటువంటి అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళేనా? నువ్వు కాదు, నాకు 25 ఇంజనీ, ఇక 4 ఏళ్ళు పొడిచిన వారి నీకు 25 సీట్లు ఇవ్వడానికి జనం కూర్చోనున్నారు. 5 వేలకు ఓటు కొట్టునని నువ్వు ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు ముందస్తుగా పంపినమాట, డబ్బుతో కొనాలని ప్రయత్నం. నీ వల్లనే ఈ డబ్బు ప్రవాహం వచ్చింది, నీ వల్లనే ఈ పొలిటికల్ వ్యవస్థ
ఇవాళ దెబ్బతిన్నదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పెట్టినంత ఖర్చు ఎన్నికల్లో ఏ రాజకీయ నాయకుడు పెట్టడు. మీరు గమనించాలి, ఇతను ఒక ప్రజాద్రోహి, ప్రజలకు వ్యతిరేకంగా ఉండే మనిషి. డబ్బు కావాలి, ఓ నీతిమంతుడు 100 కోట్ల ఇంట్లో ఉన్నాడు, అద్దాల మేడ. ఆయన వస్తే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ ఫ్లైట్, ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, మూత్రం పోతానికి కూడా స్పెషల్ ఫ్లైట్. ఈయన భారతదేశంలో వాజ్పేయి చేసిన అంటాడు, లేకపోతే మోడీకి నేనే చేసిన అంటాడు. ఆయన ఎవరు? మన అబ్దుల్ కలాం రాష్ట్రపతిని సిగ్గులేదా ఆయనకి? ఎన్టీ రామారావు ఏందది భారతరత్న. భారతరత్న ఎందుకు సాధించలేకపోతుంది అంత పెద్ద మునగాడవైతే? అంటే నీకు ఈర్ష, ఎన్టీ రామారావు ఘనమైన పేరు రావడానికి నీకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావుకి మంచి పేరు రావటం నీకు ఇష్టం లేదు. ఎంతసేపు ఆయన ఫోటోలను తీపిస్తారు ఎన్నికలప్పుడు, మళ్ళీ అవి అన్ని రావాలి. ఎన్నికలు కాగానే మళ్ళీ అన్ని ఫోటోలు అన్ని పోవాలి, హీరో బొమ్మ మాత్రం ఉండాలి. ఇదంతా మనకు సంబంధిస్తాం. ఆ మానేయండి, బతికినప్పుడు చంపుతీవి, సచిన్ తర్వాత కూడా చంపుతుంటివి. ఆయన ఆత్మ ఘోషిస్తున్నది, అందుకే 10 సంవత్సరాలు నీకు అధికారం లేకుండా పోయింది. రాబోయే కాలంలో కూడా నీకు అధికారం రాదు. ఆంధ్ర ప్రజలు రాజకీయంగా నిన్ను గోరు కడతారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా పాతాళంలో నిన్ను బొంద పెడతారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. 100 అడుగులు తీసి నేను పాతరేస్తాను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏ జగన్ దొంగ, ఇదేనా నువ్వు? ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు తెలియదా? ఎక్కడ దాస్తున్నావు? సింగపూర్లో దాస్తున్నావు నువ్వు, దుబాయ్లో దాస్తున్నావు నువ్వు, అమెరికాలో దాస్తున్నావు నువ్వు. ఒక దొంగ అదేంది మార్కెట్ ఇది ఉంది, ఫ్రెషా, హెరిటేజ్. దేశమంతా ఫ్యాక్టరీలకు ఏమో నష్టం వస్తుంది, ఈయనకు మాత్రం కోట్ల కోట్ల లాభాలు వస్తాయి. ఈ బ్లాక్ మన అంతా తీసుకుపోవాలి, అల్ల పెట్టాలి, ఆయన షేర్ వాల్యూ పెంచుకోవాలి, మేము శుద్ధ పూసలం అని చెప్పి చెప్తుంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇదంతా దొంగ నాటకం. ప్రజలకు అర్థమైంది, నువ్వు ఎలా కాపుల మధ్యలో బీసీల మధ్యలో పంచాయతీ పెట్టావు, అదేవిధంగా దళితుల మధ్యలో పంచాయతీ పెట్టావు, బ్రాహ్మణుల మధ్యలో పంచాయతీ పెట్టావు, ఎన్టీఆర్ కుటుంబంలో పంచాయతీ పెట్టావు, అన్ని కులాల మధ్యలో పంచాయతీ పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నావు. అందరికీ నేను ఆంధ్ర ప్రజలకు నేను దండం పెడుతున్నా. నేను ఒకటే కోరుతున్నా, ఎన్టీ రామారావు హాస్యం, ఎన్టీ రామారావు భక్తులు ఎవరున్నా, ఎన్టీ రామారావు మీద ఏ రకమైన భక్తి ఉన్నా, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొద్ది రోజుల్లోనే నేను ఎన్నడూ నా కోసం నాకు నరసింహస్వామి ఉన్నాడు, నేను ఆయన దగ్గరనే పాడి ఉంటే ఎప్పుడైనా కూడా ఆయన కాళ్ళ కాడ. ఈసారి కొద్ది రోజుల్లోనే నా వ్యక్తిగతంగా నేను ఎన్నడేం కోరుకోలేదు, వెంకటేశ్వర స్వామి నేను మెట్లెక్కి నీ దగ్గరికి వస్తే ఆయనను ఓడించు. ఊరికే నీ మాట చెప్తున్నాడు దొంగ, నీ మాట చెప్తున్నాడు. నువ్వు దొంగల పక్షాన ఉండవు కదా, నీతికి న్యాయానికి ప్రపంచంలో బతకాలని కోరుకునేటువంటి దేవుడా వెంకటేశ్వర స్వామి. నేనెన్నడూ నా గురించి నేనేం అడగలేదు. ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా బొందబెట్టమని మాత్రమే ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా. 7 కొండలు నా మోకాల్లో నొప్పులున్నాయి, అయినా పర్వాలేదు. ఒక మెట్టు మీద నేను రచ్చినా పర్వాలేదు, ఆయన పుణ్యాన నేను రచ్చినా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద దేవా వెంకటేశ్వర స్వామి, 7 కొండలవాడ అతన్ని ఓడించు, ఎన్టీ రామారావు నీ భక్తుడు, ఆయనకు ఆత్మశాంతి కలిగించమని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తాను. తప్పే దొంగలైన నమ్ముతాం ఒకసారి, దొంగలైన నమ్ముతామయ్యా, నీ ఇంట్లో దొంగతనం చేయా, ఏదో చేసింది ఏదో చేసింది చేయని అని కాలుముక్తాటి ఎవడే చేసాడా? క్షమిస్తాం విఫలమైన, క్షమించే గుణం నాకుంది కాబట్టి నేను ఉన్న అందరూ వెళ్ళిపోయారు. మరి మీరు ఒక్కటే గమనించండి నా మీడియా మిత్రులకి, 2009, 10, 11, 12 దాకా ఎవరన్నా ఇంటి చుట్టూ కానీ ఆఫీస్ చుట్టూ కానీ ఆఫీసు స్టాఫ్ రావడానికే భయపడ్డ కాలంలో నేను ఒక్కనే, కారణం నన్ను కాపాడమని వేడుకుంటే నేను ఆయన పక్కన నిలబడ్డ విషయాన్ని. నేను తెలంగాణ వ్యతిరేకం కాదు, కానీ నాకు ధైర్యం కోసమే నువ్వు ఉండమంటే నేను ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. ఆనాడు ఆయనకు అధికారం లేదు, ఏ రకమైనటువంటి అవకాశం లేదు, ఆయన వస్తాడని నమ్మకం లేదు. అయినా సరే అగాధంలో ఉన్న పరిస్థితుల్లో కూడా నేను ఆయనతో పాటు సచ్చినా బతికినా ఉందామనుకున్నా. ఎన్టీఆర్ దండం పెట్టిన ఈ మూర్ఖుడు నన్ను అడుగుతున్నా, అన్నగారు నన్ను క్షమించు,
నువ్వు నమ్మొద్దని చెప్పినవు అక్కడ రాసి పెట్టిన చూడండి. నువ్వు నమ్మొద్దని చెప్పినవు అయినా నేను నమ్ముతున్న కారణం ఈ జెండా నువ్వు పెట్టినవు కదా, అధికారం లేదు కదా, మారిన అంటుండు కదా, అందుకని నేను ఉన్నాను. నేను ఎన్టీఆర్ కూడా దండం పెట్టి నేను పనిచేసినాయా, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నిజంగా నేను ఆ రకంగా తప్పనుకుంటే తప్పే, ఎవరు లేని నాకే అవసరము. ఏ ఒక్క మంత్రి ఆయన దగ్గర పనిచేసినాడు లేకున్నా నేనే పదవి పొందకపోయినా నేను ఆయన పొక్కన పక్కన ఉంటాం, అది నా త్యాగమా కాదా మీరు అర్థం చేసుకోండి. నేను చేసిన ఒక సాయమా లేదా మీరు అర్థం, ఆయన నాకు ఏ సాయం చేయలేదు, ఆయన నాకు ఏ రకమైనటువంటి సహాయం చేయలేదు. మీరు గమనించాలి, నేనే సాయం కోసం ఇవాళ ఆంధ్ర ఉంది, మీరు అక్కడ విలేకరుని అడగండి, నేను ఎప్పుడన్నా పోయినేమో. ఇక్కడ వస్తే బుర్ర బుర్ర ఉంటాడు అక్కడ, అసలు మనిషిని గుర్తు. అక్కడ మీడియా వాళ్ళు మీ మిత్రులు పాపం ఎంతోమంది కష్టపడి సాయం చేసిరా, ఒక్క 5 నిమిషాలకు వాళ్ళకి సమయం ఇచ్చి మాట్లాడినేమో అడగండి. ఆయన కోసం ఆ రాజ్యం రావడం కోసం పాపం కొంతమంది కష్టపడ్డారు, ఎవరన్నా పిచ్చి మాట్లాడా? ఆ మీడియా వాళ్ళకి ఏమన్నా చేశాడా? మనసుందా ఆయనకు? బొమ్మ మాత్రం కనవాడా? ఆ బొమ్మ బాగుందా లేదా కూడా చూసుకోడు, కనవాడా? నేననే ఏంటంటే ఇగో ఆ ఫోటో ఇక్కడ నేను అతను అడుగురే నేను కౌగులు చూడండి. అంటే ఒక అనుబంధం గురించి చెప్తున్నా. ఈ ఫోటో ఎవరి దగ్గర మీరు చూపించగలుగుతారా? పట్టుకోరా, లేవాలనా? ఎట్లా అత్తుకున్నారో చూడండి. దాంట్లో ఏమన్నా వేరే అభిప్రాయం ఉందా? నేను దళితుడననే అభిప్రాయమైన కౌగలితలో ఉందా? మీరు చూడండి. ఓ చంద్రబాబు నాయుడు గారు ఏమయ్య మల మాదిగోళ్ళ కులంలో ఉన్న పుడతాడా? ఎవరన్నా దళితుడిగా పుట్టాడని కోరుకుంటాడా అని మాట్లాడతాడయ్యా ఈ పెద్ద మనిషి? ఈ 40 ఏళ్ళ రాజకీయం చేస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి ఎవరి కోసం ఉన్నాడో ఇప్పుడు మా దళితులు అర్థం చేసుకోలేదు అనుకుంటావా? మమ్మల్ని ఎంత చిన్న చూపు నీ హృదయంలో ఉందో, నీ ద్వారానే బయటపడ్డది, నీ దొంగ మనసు బయటపడ్డది, నీ దొంగ మాటలు బయటపడ్డాయి. నీ వల్ల మొత్తం వ్యవస్థకే నష్టపొచ్చేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా మాదిగ మాల కులస్తులు ఏ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటెయ్యరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాపులకు బీసీలు పెట్టే కొట్లాట అర్థం చేసుకున్నారు కాబట్టి బలహీన వర్గాల ప్రజలు ఎవరు కూడా ఓటేయరని కూడా ఈ సందర్భంగా చెప్తా. కమ్మ కులస్తుని నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి ఈ పేద భక్తుడైనటువంటి రామల భక్తుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఓడించండి. వచ్చేసారి నందమూరి వంశం నుంచి వాళ్ళు గెలిపిద్దాం, ఈ ఒక్కసారి అతన్ని ఓడించండి. మీరు జగన్ కా, పవన్ కళ్యాణ్ కా, లేకపోతే సిపిఎం కా, ఎవరిని గెలిపించాలనుకుంటా అది మీ ఇష్టం, కానీ మొదట ఓడించాల్సింది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు అర్థం చేసుకోవాలి. ఏ కాపుడు ఇండియా గది ఇప్పుడు నేను ఆ రాజకీయాల పోతే అది వేరే తెలియదు. అది చెప్తా దాని సమాధానం ఒక్కటే, ఎలెలెలే ఎన్టీ రామారావు అనుబంధం చెప్తాను వేరే ఏం. ఇది నా నేను కనవడా? అరే నేను కనవడా? చంద్రబాబు బొమ్మ కనబడుతు కదా, కనబడుతానే నాకు కనబడు. ఓకేనా? అవే పర్వాలేదు. ఇప్పుడు అది కావాలా? కొట్టారా? అరే ఉన్నా నేను లేవు నాజు. ఆ మానేయుడు నన్ను నాకు చూపించిన
అనుబంధం, ఆత్మీయత. మీరు దయచేసి ఫోటోలు చూపెట్టండి. నేనేదో ఎందుకు ఏడుస్తున్నా, నాకేం తిండి లేదా తిప్పలు లేదా ఎందుకు ఏడుస్తున్నా నేను? ఆయన చూపించిన దయ అయితే చూపించు కదా. అప్పుడు అరే ఒక విషయం మీరు గమనించాలి, ఏ పార్టీలో చేరకపోతే మాత్రం బతకమా, అందరు రాజకీయాలలో ఎమ్మెల్యేలు బతుకుతున్నారు, అందరు రాజకీయాల్లో మంత్రులయ్యే బతుకుతున్నారు. నేను 6 సార్లు గెలిచాను మా ప్రజలు ఆలేరుల దయ వల్ల, ఆలేరు ప్రజల దయ వల్ల నేను 6 సార్లు గెలిచాను. ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచాను, ఓసారి ఈయన చేసినటువంటి మోసానికి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ కూడా గెలిచాను. ఈయన బ్యాచ్ వల్ల ఆనాడు ఎన్టీ రామారావు గొంతు కోసిన రోజున కూడా నేను ఈయన అధికారంలో నేను పార్టీకి పోలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయిస్తే ఆనాడు కూడా నేను గెలిచాను. ఇలా నేను 6 సార్లు గెలిచాను, ఆయన 7 సార్లు, మరి 8 సార్లు మరి ఆయన గెలిచాడు. నాకంటే ఎన్టీ రామారావు గారి అల్లుడు కావటమే ఆయన అదృష్టం. ఆనాడు పెళ్ళి ఎవడు కుదిరిచ్చిండో అని బొందగాల, ఇటువంటి దుర్మార్గునికి ఆయన అల్లుడు చేసి మమ్మల్ని చంపారు, ప్రజల్ని చంపారు. ఆ తల్లి భువనేశ్వరి ఎక్కడ మాట్లాడదు పాపం, పుణ్యాత్మరాలు, ఆమెతోని ఏ ప్రాబ్లం లేదు. కానీ నరహంతకుడే కష్టం, ఎన్టీ రామారావుని చంపినవాడు నా లెక్కేముందా, నన్ను ఏ రాత్రి ఏం చేస్తాడో నాకు అది భయం ఉంది. చంద్రబాబుతో భయం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలుస్తాను. ఆయన నల్లి కుట్టినట్టు కుడతాడు, మళ్ళీ లోపలికి పోతాడు, దొంగే కానీ దొంగలా కనిపోయాడు. ఈయన ఏ పైసలు సంపాదిస్తున్నా ఒక్క పోల. నేను విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐ ఎంక్వైరీ ఏంటి మునగాడి మీద, ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ మోడీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇతను పక్కకు జరిపి హోదా ఇవ్వమని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దొంగను పక్కన జరపండి, ఇతని పేరు మీద మాత్రం ఆయన ఇయ్యాడు, పక్కకు జరిగితేనే ఇస్తాడు. నీ పేరు మీద ఇయ్యాడు చంద్రబాబు, ఎంత గోల పెట్టినా కాకి గోల పెట్టినా ఆయన ఇయ్యాడు, పక్కకు జరగమని ఇస్తాడు. వాళ్ళకే ఇస్తాడు, పవన్కైనా ఇస్తాడు, జగన్కైనా ఇస్తాడు, సిపిఐకైనా ఇస్తాడు, సిపిఎంకైనా ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీలు నాటి చివరికి. కానీ చంద్రబాబుకు మిత్రద్రోహి, మిత్రద్రోహి. ఏదో ధర్మయుద్ధం, అధర్మయుద్ధం నీది, దొంగ యుద్ధం నీది, నీతి మాలిన యుద్ధం నీది అని కూడా ఈ సందర్భంగా. యుద్ధమా, ఎవరితో చేస్తావు నువ్వు యుద్ధం, ఎవరితో చేస్తావు, పిరికి పొందవు నువ్వు. తెలంగాణలో నిన్ను 10 ఏళ్ళు ఉండమంటే కేసీఆర్ దెబ్బకు గిలగిల కొట్టుకొని పరారి నువ్వు. నీకే వినాయకుడు ఆయన. నేను ఇష్యూ చెప్తున్నాను, మొదటి నుండి చెప్తున్నా, నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే యుద్ధం వస్తుంది, మనం ఎటు కాకుండా చేసావు. మన పార్టీ లేచే పరిస్థితి లేదు, మన అమ్మని చెప్తే ఇంటకెళ్ళి బయటికి వెళ్ళాడు. కానీ ఆయన కూడా ఉపన్యాసం ఇస్తుడు నా గురించి, మరి రేవంత్ రెడ్డి గురించి ఎందుకని మొగోడు వెనుకెళ్ళి అతడేనా? నేననేది ఏంటంటే తెలంగాణ పార్టీ మొత్తం అంతరించిపోయే ప్రమాదం వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మొత్తం పార్టీని తీసుకుపోతున్న టీవీలలో వస్తుంది. ఇది జరిగే పని కాదు, ఇది జరిగే పని కాదు. ఒకవేళ జరగాల్సి వస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా వ్యతిరేకం తెలుగుదేశం, కాబట్టి కలుపుకోవాల్సి వస్తే ముఖ్యంగా కేసీఆర్, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంటుంది. కాబట్టి గతంలో 2009లో కలిసి పోటీ చేసినాం కదా, టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినాం కదా, కాబట్టి అవకాశం ఉందని నేను చెప్పా. అంతరించిపోవడానికి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి సాయం చేస్తాం మనం? మన మిత్రులకు చేస్తాం. తుమ్మల నాచరావు మన మిత్రుడు, శ్రీనివాస యాదవ్ మన మిత్రుడు, శ్రీనివాస రెడ్డి మన మిత్రుడు, అదేవాడు మహేందర్ రెడ్డి మన మిత్రుడు, శ్రీహరి మన మిత్రుడు మిత్రుడు, అట్లా ఉన్నోళ్ళు కేసీఆర్తో సహా, కేసీఆర్ బిడ్డలతో సహా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సాయం చేద్దామని చెప్తా తప్ప.
దానికి అదే అంతరించిపోవాలా? ఎన్టీ రామారావు గారి ఆశయం నిలబెడుతున్న ఎవరికన్నా ముందుకొస్తే వాళ్ళకి సాయం చేద్దామని చెప్పిందే తప్ప మరొకటి కాదు. దీన్ని అర్థం పెట్టుకొని నరసింహరావు నా దొంగతనాన్ని బయటపెట్టినట్టున్నాడు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని రోజు అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు నా దొంగతనం బయటపడుతుందని. ఇదంతా నాటకం ఆడి నేను పదవి అడిగారా? నేను ఏనాడని పదవి పదవి అడిగానా? నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నీ జీవితం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పటికైనా నరసింహులకు తప్పు చేసినా అని క్షమాపణ చెప్పు. పేద ప్రజలు హర్షిస్తారు. బుద్ధిహీనుడా? నేను ఓ పేదోన్ని, ఓ పేద కుటుంబంలో మా కులాన్ని అవమానంగా మాట్లాడుతీవి, నాలాంటి ఎదిగిన నాయకులను బొందబెట్టబడుతీవి? ఏ రకంగా దేవుడు నేను క్షమిస్తున్నాడు నేను అడుగుతా ఉన్నా? ఎవరైనా ప్రజలు, ప్రజలు కూడా ఆంధ్ర ప్రజలు ఇవాళ నీ మీద, నీ దుర్మార్గుల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కువదు. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు పోయినా, చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పండి, తప్పు అయితే ముక్కునాలండి. ఆయన ఇంటికి పోతివి, ఆయన కాళ్ళు పట్టుకుంటుంది, ఆయన ఎల్లు పట్టుకుంటుంది, ఆయన సంఖన ఆగ్తివి, తీసుకుపోయి అందరి చేత ఓట్లు వేయించుకుంటుంది, గెలుస్తుంది, గడ్డ మీద కూర్చోంగానే పవన్ కళ్యాణ్ ఎక్కిందా? మనం గెలిచినాం, మరి మండదు ఆయనకు? ఓరిని దుంప లేగా, నేను కదరా నీ కోసం తిరిగినా, నేను కదా నిన్ను గెలిపించిన, నేను కదా నువ్వు ఉండాలని కోరుకున్నా, నువ్వు నా లెక్క లేదంటావా అని ఆయన ఇవాళ పార్టీ పెట్టాల్సి చెప్పాలి. ఆయన కోరిన కోరిక లేని బలహీన వర్గాలకు మేలు చేయమని చెప్పాడు. నేను ఒక మాట చెప్పాలంటే నాకు తెలిసినటువంటి చిన్న జ్ఞానంతో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చింది, ఇదే స్పెషల్ గెస్ట్ కింద ప్రమాణ స్వీకారం రోజున పవన్ కళ్యాణ్ పిలిచింది. మరి నిజంగా ఆయన స్వార్థపరుడు అయితే అన్నాడు, ఈయన ఏదడిగితే అది ఇచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చు, కేంద్రంలో మంత్రి కావాలంటే ఇచ్చు, ఏదైనా ఇచ్చు, పాపం అందరూ కోరుకోలేదు కదా, అందుకు మనం అప్రిషియేట్ చేయొద్దా? దానివల్ల నీకేమేలైంది కదా. అయినా సరే పవన్ కళ్యాణ్ మీద ఆ రకమైన ఆరోపణలు చేయటం. ఇక జగన్ ఆయన మంత్రి, ముఖ్యమంత్రి, ఆయన తీసుకోమని నువ్వు ఏమన్నా చూసినావా? నీ కొడుకు చేస్తుంటే ఎవడన్నా చూస్తున్నా? ఇద్దరు కలిసి మీరు అమెరికా, సింగపూర్, మరి అదేవిధంగా దుబాయ్ పోతుంటే ఎవడన్నా మిమ్మల్ని పట్టుకోగలిగారా? ఇవాళ ఆయన ఏమో పాపం తెలిసో తెలియక బయట కనబడుతున్నాయి, నీ ఏమో అన్ని చీకట్లున్నాయి, అంతే తేడా. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈ దుర్మార్గుడి మీద 29 కేసులున్నాయి, ఇవన్నీ కూడా స్టేళ్లలో ఉన్నాయి, అవి రీఓపెన్ చేయండి. ఈయన బండారం ఏందో బయటపడుతుంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడో అంటుండు నీ వెనకేవరు, నా వెనకేవరు, నేనే ఉన్నా, నాకెవరు, ఎవడో ఆ డాస్ మీకే చెప్తున్నారు, నరసింహ గారు వెనక ఎవరు, ఎవరున్నాడా? చంద్రబాబు నా మీద ఎట్టి షాగిరి చేసిన వండాడు, ఇక నేనే వన్ దగ్గర పోదు, నువ్వు అందులో పోతావా, ఇల్లు పోతావా? అరే నా జీవితం అంతా దాడ పోసిన ఈ భ్రష్టుని కొరకు, ఈ భ్రష్టు వెదవ కొరకు, ఈ పవిత్రమైన జీవితం ఇది నీ కొరకు. నువ్వు పచ్చడాడితే 50 ఫోన్ చేస్తే నీకు దిక్కు లేదంటే దిక్కు నిలబడ్డాను. మర్చిపోయినావా? సిగ్గుమాలినోడ ఎన్టీ రామారావు విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహి అని ఎన్టీ రామారావు గారు ఆనాడే చెప్పిండు. మద్దూసులు పోసుకుంటాడు ఈయన గొప్పతనం అని చెప్పాడు. జగన్ గొప్ప తక్కువడంట పవన్ కళ్యాణ్ ఏమయ్యా? నీవేమో బంగారం కడ్డీలు తీరి బంగారం వస్తుంది బయటికి చెప్పరు? ఇదంతా బంగారమే బయటకు వస్తుందట, వాళ్ళది మాత్రం వాసన కొడుతుంది ఈయన చెప్తాడు. ముచ్చట సిగ్గు లేదా అని రోజు కరప్షనే, అన్నిట్లో ఎన్నడూ లేనంత కరప్షన్ ఇవాళ చంద్రబాబు గవర్నమెంట్లో నడుస్తుంది. డబ్బు లేకుండా ఏ పని కావట్లేదు, పేదవాడిని నలుసుక తింటారు మీరు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి లేదు. నన్ను తిడితే నువ్వు వాళ్ళతో తిట్టిస్తున్నావు, వీళ్ళతో మా సన్నరే వేరే పాపం ఏదో ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు, ఇక ఆయన అతనిలే ఒడే నా మీద, ఇంకో జవహర్ నిమ్మన్న మంత్రి అయ్యాడు, మీసారి ఈసారి మా ఊడి గట్టిగానే ఉన్నట్టున్నాడు, ఆయనతో తిట్టిస్తారు. లేకపోతే ఆ ముద్రగడ పద్మనాభం మీద ఆయన ఎవరు గంట శ్రీనివాసు, ఆయన ఎవరు నారాయణ, ఆయన ఎవరు కరెక్ట్ కాపుల సంగతి చెప్తాను, బోర్డ ఉమా, వీళ్ళతో తిట్టిస్తాడు.
ఇట్లా బాబనుల విషయానికి వస్తే ఆయన రమణనా, రమణ దీక్షితుల మీద ఇంకొక దీక్షితులు పెట్టి తిట్టిస్తాడు. ఆ రోజు ఈ వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి నీ చిచ్చు కాల్చుకుంటున్నావు నువ్వు. ఎవడో ఒకడు బలిగాకపోతే నిద్రపోడే ఈ మనిషి, ఎవడో ఒకడు బలిగాకపోతే నీతిమంతుడు బలిగావాడు. అది కూడా ఎందుకంటే నీతిమంతుడు ముందని నిలబడలేడు. నీతిమంతుడు ముందు ఆ పాపాల భైరవుడు నిలబడలేడు కాబట్టి ఆ నీతిమంతుడిని చంపుకుంటా పోతా ఉన్నాడు. ఇప్పుడు నాదొచ్చింది లెక్క, ఇవన్నీ ఇవాళ నాదొచ్చింది లెక్క. ఈ లెక్కలో నన్ను కూడా బలి చేయాలనే ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర. సార్ ఇప్పుడు క్లారిటీ సార్, మీరు ఒక ఒక విషయం చెప్పారు, అసలు స్టార్ట్ చేయగానే ఒకటి ఎక్స్పెల్ చేసింది, చంద్రబాబునే ఎక్స్పెల్ చేసింది NTR. అసలు నన్ను ఎవరు సస్పెండ్ చేయడానికని ఒక మాట అన్నారు. ఇప్పుడేమో ఆ పార్టీలో లేకపోతే నేను బతకన అంటారు. అసలు ఏంటి కాంట్రడిక్షన్? ఏ కాంట్రడిక్షన్ ఏముంటా మళ్ళా ఏముంది అలా? ఏమి కాంట్రడిక్షన్ ఉందండి? నేను అనేది ఏంటంటే దొంగని నేనాడు ఆయన సస్పెండ్ చేసి నేను నమ్మలేదు. నువ్వు దొంగవు ఏమే, ఇవాళ నేను నమ్మి వచ్చినందుకు నాకు ఈ పనిష్మెంట్ అని చెప్తున్నాను నేను. ఏమున్నా అలా ఈ పనిష్మెంట్? నమ్మిన పాపానికి నన్ను బలి చేస్తున్నావు, బలి చేసినావు. నీకు నైతికంగా హక్కు లేదు, కానీ ఏం చేస్తాం, నీకున్నటువంటి మందబలంతో ఇవాళ ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఎవరు ఆయన సస్పెండ్ చేశారు, ఏ పార్టీలో లేకపోతే నేను రాజకీయాలు చేయలేనా అంటున్నారు. అంటే రాజకీయాలు చేస్తారా? కాలం నిర్ణయం చేసాను తమ్మి, ఇవన్నీ కాలం అలాంటి పేదోళ్ళకు కాలమే నిర్ణయం చేస్తుంది. ఒకవేళ అయితే కావచ్చు, కాకపోతే కూడా నేనేం బాధపడ ఇవాళ మీకు చెప్తున్నాను. ఎందుకంటే సరిపోయి నేను 6 సార్లు గెలిచాను, 6 సార్లు గెలిచాను. ఎమ్మెల్యే అంటే దానికోసం నేనేదో ఉర్రుతలుగా అయితే ఆనాడు చంద్రబాబు దగ్గరికే పోదు. ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కాంగ్రెస్ దగ్గరికే పోదు, మొన్న టీడీపీలో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకే పోదు. పదవుల కోసం నేను ఆరాటపడేటువంటి కానే కాదు. నా జీవితంలో వెంకటేశ్వర స్వామి, మా లక్ష్మీనరసింహస్వామి ఏది నిర్ణయం చేస్తారో దాని ప్రకారంగా జరుగుతుంది. ఇక నన్ను ఎక్కువ క్వశ్చన్లు వేసి ఇబ్బంది పెట్టకూరి. నేను కూడా మీరు ఎక్కువ క్వశ్చన్లు అంటే అడ్డం పడేటట్టున్నాను. సార్ తిరుపతికి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తా, ఓడినాక కాదా, ఓడి మొదట గెలిపించమని పోతా, ఓడించమని పోతా, తర్వాత అది ఓడిపోయినాక మళ్ళీ పోతా. 2 సార్లు పోవాలి తప్పకుండా. ఇక దళితున్నారా ఆయన గవర్నమెంట్లో రానియకపోతే నేనేం చేస్తా? మీలాంటి వాళ్ళు సాక్ష్యం, దేవుడైతే నాకు తోడు ఉండాలి కదా, ఉంటాడు. నిజంగా కూడా నువ్వు అన్నట్టు రాణిస్తాడా అంటే మరి ఉండొచ్చు, నేనేం చేయలేను. చెప్తానే ఉండే ఎవడన్నా పుడతాడే దళితుల చెండాల కులంలో ఎవడన్నా పుడతాడే, మాలమాయ కులంలో ఎవడ పుడతాడే, ఎవడన్నా దళిత కులంలో పుట్టాలని కోరుకుంటాడే ఆయన చెప్తానే ఉండే. ఇక మా బతికేముందో మీరు అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు యొక్క మనసులో ఏ రకమైన పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఆయన అంటుడు కదా, నేనని లేదా దొరా అన్నది ఆయన మొన్న. అరే మరి నువ్వు చూడలేదా క్లిప్పింగ్స్ నా దగ్గర ఉంది, నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ తెలుస్తుంది అంతా. అది కదా, ఎవడో పుడతాడే తల్లిదండ్రులు ఆయనే అన్నాడే తండ్రి. నేను అడిగా అది కూడా నేను అడిగితే నరసింహులు నాకు అట్లా నా ఉద్దేశం అట్లా కాదు కానీ అట్లా వచ్చిందండి. విషయం ఏంటంటే ఒక లీడర్కి వచ్చే పదం నేను అదని సందర్భమని అడుగుతాను. కాబట్టి దయచేసి మీరు కమిషన్ల నేను చెప్తుంటే నువ్వు ఇచ్చినావా? నేను ఇచ్చి కమిషన్లు రాజ్యసభ సభ్యుల దగ్గర, టీజీ వెంకటేష్ దగ్గర నుంచి తెచ్చిన ఒక్క రాజ్యసభ అయితే ఓ ఇల్లా 100 కోట్లతో ఏం పెద్ద